Hi friends, welcome back to our channel GH Vlog. So, this video is about kunda biryani. Okay, let's start. First, chicken marinate. Ready. So, ఇందులో నేనైతే కొంచెం salt నెయ్యి అవన్నీ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను అన్నమాట. అంతలోగాయే మనకి ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మనకి అవసరం అవుతాయి కదా, వీటిని కూడా రెడీ చేసుకున్నాను. అంతలోపల వాటర్ కూడా హీట్ అయిపోయాయి, కొంచెం బియ్యం కూడా వేసేసాను. నేనైతే వేసాక కుండలో ఇంకా స్టార్ట్ చేసేసాను అన్నమాట చికెన్ ప్రాసెస్. కొంచెం ఆయిల్, నెయ్యి, ఈ స్పైసెస్ అన్ని లైట్గా వేసుకున్నా. కొంచెం లైట్గా నేనైతే వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అవుతాయి కదా, ఫ్రై అయ్యాక మనం ఏం చేయాలంటే ఇంత లోపల ఈ రైస్ని కూడా చూసుకోవాలి, లేదంటే అవి మెత్తగా అయిపోతే మనకు పాడైపోతుంది. ఇప్పుడు ఈ చికెన్కి నేను జీడిపప్పు ఇంకా మెంతాకు వేసుకున్నా. నాకు కొంచెం లీఫీ వెజిటబుల్స్ ఉంటే ఇష్టం, సో అందుకని ఇప్పుడు మనకి బియ్యం కూడా ఉడికిపోయింది అన్నమాట. దాన్ని వడబోసేసుకొని కొంచెం చల్లటి నీళ్ళు కూడా వేసుకున్నా. అంతలోగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది రైస్ అనేది. ఇప్పుడు ఇది మనకి ఫ్రై అయింది కదా ఆ చికెన్ ప్రాసెస్, ఇందులో ఆనియన్స్, మిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దేనిలో కూడా యాడ్ చేయలేదు, చికెన్ మ్యారినేషన్కైనా దేనికైనా కూడా మనం యాడ్ చేయలేదు. సో మనకి ఇప్పుడు ఎక్కువ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేనైతే పుదీనా వేసుకుంటున్నా. లీఫీ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే బిర్యానీస్కి అయితే. కొంచెం పుదీనా ఎక్కువ వేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటో ప్యూరీ ఉంటుంది కదా, కొంచెం మంచిగా రెడ్గా ఉన్న టొమాటోస్ తీసుకొని ప్యూరీ చేసేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ కుండ బిర్యానీకి అయితే. తర్వాత ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక మంచి కలుపుకోవాలి. కింద హీట్ అనేది హైలోనే పెట్టుకోవచ్చు, బట్ అది బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మనకి మాడదు. తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రము అది స్లోలోనే మనకు ఉడకనివ్వాలి బిర్యానీ అంతా కూడా. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా ఇవన్నీ మన చికెన్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనకి చికెన్ మసాలా కదా, సో అందుకనమాట. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిపోవాలి, స్మెల్ అనేది పచ్చివాసన అట్లాంటివి ఏమి కూడా రాకుండా మంచిగా ఉడకాలన్నమాట ఇదంతా గ్రేవీ. సో మనము ఈ గ్రేవీలోనే ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి కదా, ఇంతలోగా ఈ చికెన్ పీసెస్ అన్నీ అందులో వేసుకొని వీటిని కూడా ఉడకనివ్వాలి. ఎట్లా అంటే జస్ట్ ఫ్రై అవ్వాలంతే, ఎక్కువగా కుక్ అవ్వకూడదు. ఆ ఫ్లేవర్ ఏదైతే చికెన్ ఫ్లేవర్ నీచు వాసన సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా అంతా పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. లాస్ట్లో పెరుగు కొంచెం వేసేసుకొని జస్ట్ 1 కప్ అట్లా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు మనకి బిర్యానీలో. వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మనకి రైస్ ఇప్పుడు ఉడికింది కదా, ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నాం లేయర్ లేయర్గా. నేనైతే ఫ్రైడ్ ఆనియన్ అయితే వాడలేదు, బట్ మీరు వాడుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ కొంచెం రైస్ వేసేస్తున్నా ఇంకో లేయర్గా. వేసాక మనము గోధుమ పిండి ముద్ద ఉంటుంది కదా చుట్టూ ప్యాక్ చేసేసేయాలి మొత్తానికి మనకుండంతా కూడా. అప్పుడు మనకి మంచి టేస్టీ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చూస్తూ ఉండండి. నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నా. ఫస్ట్ తాలింపులో చూసారు కదా లైట్గా వేసుకున్నాను, ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేస్తున్నా. కొంచెం కలర్డ్ వాటర్ కూడా వేసాను అనమాట ఫుల్, కొంచెం ఆ లుక్ అనేది రావడానికి అనమాట. అప్పుడు కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నా రైస్ అంతటికి కూడా కొంచెం లైట్గా అంతే. ఇప్పుడు చికెన్కి మొత్తానికి ఈ బిర్యానీ కుండకు మొత్తానికి కూడా ఈ గోధుమపిండితో సీల్ చేసేస్తున్నా అనమాట. సీల్ చేశాక మామూలు సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా ఆ మొత్తం దాంతో మొత్తం కవర్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 5-10 నిమిషాలు చికెన్ని కొంచెం హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికాక దాన్ని మరలా సిమ్లో పెట్టేసేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక 30 మినిట్స్ సిమ్లో అది ఉడకనివ్వాలి. ఉడికాక మనకి కుండ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఈ కుండ బిర్యానీ అయితే. మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మన టేస్ట్ తగినట్టు ఏదైనా సరే చేసుకోవచ్చు అండి. మనకి ఏ ఫ్లేవర్ మంచిగా నచ్చుతుంది అనేసి చూసుకోవాలి. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్స్ అయితే చాలా బాగా వచ్చాయి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది అనమాట కుండ బిర్యానీ. ఆ రోజు కుండ బిర్యానీ చేసుకునేటప్పుడు ఆ బిర్యానీ అనేది మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ. కానీ ఆ రోజు బిర్యానీ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది.